కార్బన్ క్రెడిట్ అంటే ఏమిటి కార్బన్ క్రెడిట్ అనే పదం అర్థం చేసుకోవాలంటే కార్బన్ ఆఫ్ సెట్టింగ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ కార్బన్ ఆఫ్ సెట్టింగ్ అంటే సివోటు ఎమిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సివోటు ఎమిషన్స్ ఒక ఇండస్ట్రీ చేస్తూ ఉంది కానీ ఆ ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి లేదా ఆ కంట్రీకి ఇచ్చినటువంటి కార్బన్ బడ్జెట్ అంటే మీరు మీరింత సీవోటు ఎమిషన్స్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అని ఉంటుంది ఆ కార్బన్ బడ్జెట్ తక్కువగా ఉంది కానీ వాళ్ళు ఎక్కువ ఎమిషన్స్ చేశారు అప్పుడు వేరే ప్లేస్లో వేరే కంట్రీలోనో ఇంకెక్కడో వివిధ రకాల ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ వీటి ద్వారా వాళ్ళు టు ఎమిషన్స్ని తక్కువ చేశారు అప్పుడేమవుతుంది ఈ పర్టికులర్ కంట్రీ ఎవరైతే ఎక్కువ ఎమిషన్స్ని రిలీజ్ చేశారో వాళ్ళు మనీ పెట్టి వాళ్ళు ఎంతైతే తక్కువ సీవోట్ ఎమిషన్స్ చేశారో ఇదిగో ఇన్ని టన్స్ తక్కువ సీ ఎమిషన్స్ చేశాము అంటే ఆ అన్ని టన్స్ తక్కువ చేశారు అన్న ఒక బాండ్ని వీళ్ళు రిలీజ్ చేశారు వీళ్ళు రిలీజ్ చేస్తారు ఆ బాండ్ని వీళ్ళు పర్చేస్ చేసుకుంటారు ఇదిగో మేము ఎక్కువ టు ఎమిషన్స్ చేశాము కానీ వీళ్ళు తక్కువ టు ఎమిషన్స్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నాం కాబట్టి కార్బన్ ఆఫ్ సెట్టింగ్ బ్యాలెన్స్ అయిపోయింది అని చెప్తారన్నమాట ఈ విధంగా కార్బన్ క్రెడిట్స్ని వీళ్ళు సాధించినట్టు కార్బన్ క్రెడిట్స్ని వీళ్ళు పర్చేస్ చేసినట్టు ఈ ప్రాజెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కార్బన్ క్రెడిట్ అంటే ఆ పర్టిక్యులర్ బాండ్ లాంటి డాక్యుమెంట్ దాన్ని వీళ్ళు పర్చేస్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ సీ ఓటు చేశారు కాబట్టి వీళ్ళు సేల్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు తక్కువ సీ ఓటు చేస్తారు కాబట్టి దాన్ని కార్బన్ ట్రేడింగ్ అని అంటారు ఆ బాండ్ని కార్బన్ క్రెడిట్ అంటారు ఆ ప్రాసెస్ని కార్బన్ ఆఫ్ సెట్టింగ్ అని పిలుస్తాము దీనికి క్యోటో ప్రోటోకాల్ క్లైమేట్ చేంజ్ కన్ ప్రోటోకాల్ అయినటువంటి క్యోటో అనే ప్రోటోకాల్లో దీనికి ఇంపార్టెంట్ రికగ్నేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇప్పటికీ కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాం కార్బన్ క్రెడిట్స్ అని పిలుస్తాము